గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ సాహితి నిశాంత్. అందరూ ఎలా ఉన్నారు? లాస్ట్ టైం హైదరాబాద్ వెళ్ళినప్పుడు ఒక వర్స్ట్ ఎక్స్పీరియన్స్ అయితే ఫేస్ చేశాము. అందరికీ ఇలా జరుగుతుంది అని నేను చెప్పట్లేదు, కాకపోతే మేం ఫేస్ చేసిన సిచ్యువేషన్ మీతో షేర్ చేసుకుంటే ఎప్పుడైనా మీకు ఇలాంటి సిచ్యువేషన్ కలిగినప్పుడు ఇది ఎంతో కొంత యూజ్ అవుతుంది అని మీతో షేర్ చేసుకుంటున్నాను. నేను ఆ బ్రాండ్ని కానీ అండ్ అక్కడ మనుషుల్ని కానీ ఫేక్ అని చెప్పట్లేదు, కాకపోతే అక్కడ జరిగే ప్రొసీజర్ అంత కరెక్ట్గా అనిపించలేదు నాకు. యాక్చువల్గా ఏం జరిగింది అంటే, ఒక 1 మంత్ బ్యాక్ అయాన్ష్కి ఒక యాడ్ షూట్ కోసం హైదరాబాద్కి రావాలి అని చెప్పి కాల్ చేశారు. సో అప్పుడు మాకు రావడం కుదరదు, మేము ఇలా భీమవరంలో ఉంటాం, హైదరాబాద్లో కాదు ఉండేది అంటే, ఓకే అయితే ఏపీ నుంచి మిమ్మల్ని ఎవరైనా కాంటాక్ట్ చేస్తారో అవసరం ఉంటే అని చెప్పారు. మొన్న రీసెంట్గా హైదరాబాద్ వెళ్ళినప్పుడు మళ్ళీ కాల్ చేశారు. లక్కీగా మేము హైదరాబాద్లోనే ఉన్నాము అని చెప్తే, సరే అయితే ఒకసారి మా ఆఫీస్కి వచ్చి కలవండి, బేబీవి కొన్ని రిఫరెన్స్ పిక్స్ తీసుకుంటాము, ఒక 4 పిక్స్ తీసుకుంటాము, జస్ట్ ఒక 15 మినిట్స్లో మీకు ప్రాసెస్ అంతా అయిపోతుంది అని చెప్పారు. అండ్ క్లియర్గా కూడా కనుక్కున్నాము, ఎందుకంటే మేము ఆ రోజు నైట్ రిటర్న్ అయిపోవాలి, మాకు చాలా ప్లాన్స్ ఉన్నాయి, సో టైం లేదు అంటే లేదు, మీకు జస్ట్ 15 మినిట్స్ టు హాఫ్ అన్ అవర్లో మొత్తం ప్రాసెస్ అంతా అయిపోతుంది అని చెప్పారు. మేమేమన్నా పేమెంట్ చేయాలా అంటే, పేమెంట్ ఏం లేదు, ఇదంతా జస్ట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అని కూడా చెప్పారు. బట్ ఎందుకన్నా మంచిదని మేము ఒకసారి గూగుల్లో రివ్యూస్ చూస్తే అంత పాజిటివ్ రివ్యూస్ లేవు. అండ్ తనకి కొంచెం మూవీ ఇండస్ట్రీలో ఈ ఫోటోగ్రఫీలో తెలిసిన ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళని కూడా కాంటాక్ట్ చేస్తే తర్వాత మనీ పే చేయమంటారు, ఒకసారి ఎందుకన్నా బెటర్ చూసుకుని వెళ్ళండి అన్నారు. సో ఎటు చూసినా మాకు కొంచెం నెగిటివ్ రివ్యూసే వస్తున్నాయి. సరే అసలు ఏం చేస్తారు, వాళ్లే కాల్ చేశారు కదా, వెళ్ళి చూద్దాం అక్కడ అసలు ఏం జరుగుతుంది అని ఇక్కడికి వచ్చాము. ఫస్ట్ వచ్చిన తర్వాత అయాన్స్ డీటెయిల్స్ అన్ని అక్కడ ఎంటర్ చేయమని అడిగారు. అండ్ నార్మల్ ఒక ఫోటో తీసుకున్నారు అయాన్ష్ది, అది కూడా ప్రొఫెషనల్గా కాదు, జస్ట్ క్యామ్లోనే అయాన్ష్ని నుంచోబెట్టి వాడి డీటెయిల్స్ అన్ని పక్కన పెట్టి ఒక చిన్న పిక్ తీసుకున్నారు అంతే. అసలు అక్కడ ఎంతమంది క్రౌడ్ ఉన్నారంటే, ఏదో చిల్డ్రన్ హాస్పిటల్లో చాలా వెయిటింగ్ ఉంటుంది చూసారా, అంతమంది పిల్లల్ని ఎత్తుకుని అక్కడ వెయిట్ చేస్తున్నారు. అసలు ఎంతసేపు వెయిట్ చేయించారంటే, తను వెళ్ళి కనుక్కున్నారు, మాకు ఒక జస్ట్ 15 మినిట్స్లో అయిపోతుందని చెప్పారు, మాకు ఇంకా ప్రోగ్రామ్స్ ఉన్నాయి అంటే ఆల్రెడీ ఒక మీటింగ్ జరుగుతుంది, దాని తర్వాత మీదే అని చెప్పారు. కానీ ఒక 40 మినిట్స్ మేము వెయిట్ చేశాము, పేరెంట్స్ని ఇంటర్వ్యూ చేస్తారంట, అండ్ కొంతమంది వచ్చిన వాళ్ళు కూడా విసిగిపోయి రిటర్న్ వెళ్ళిపోతున్నారు. కొంతమందిని మేము కనుక్కుంటే బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చెప్తున్నారంటే, మనతో మన డీటెయిల్స్ అన్నీ తీసుకుని బేబీకి ఫోటోషూట్ చేస్తాము, ఒక 20 to 25,000 అవుతుంది, 4 థీమ్స్లో ఫోటోషూట్ చేస్తాము, ఆ ఫొటోస్ మేము యాడ్ ఏజెన్సీ వాళ్ళకి పంపిస్తాము, వాళ్ళకి మీ బేబీ నచ్చితే అప్పుడు మిమ్మల్ని కాంటాక్ట్ అవుతాము, అప్పటి వరకు మీరు వెయిట్ చేయాలి అని చెప్తున్నారంట. సో ఫస్ట్ అయితే మనల్ని అక్కడ వరకు రప్పించడానికైతే చాలా ట్రై చేస్తున్నారు. ముందు మేము క్లియర్గా అడిగాము టైం ఎంత పడుతుంది, పిల్లలతో వస్తున్నాం కదా అని. అండ్ మనీ గురించి కూడా అడిగితే ఏమీ లేదు, జస్ట్ 15 మినిట్స్లో అయిపోతుంది, మనీ కూడా ఏం పే చేయక్కర్లేదు అంటున్నారు. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత మనల్ని కూర్చోబెట్టి పేరెంట్స్ని ఇంటర్వ్యూ చేస్తామని చెప్పి ఈ ప్రాసెస్ అంతా చెప్తున్నారు. అండ్ చిన్న చిన్న పిల్లల్ని తీసుకుని వచ్చి ఎంతెంతసేపు వెయిట్ చేస్తున్నారో చాలామంది కూడా అడుగుతున్నారు, ఎంతసేపు అండి, ఇంకెంతసేపు అండి అంటే, ఒక 15 మినిట్స్, ఒక 20 మినిట్స్, ఒక 1/2 అవర్ అని చెప్పి వాళ్ళని వెయిట్ చేస్తూనే ఉన్నారు. అండ్ మీటింగ్ జరుగుతున్నప్పుడు మధ్యలో ఆ మేనేజర్స్ బయటకు వచ్చి మాట్లాడుకుని వెళ్ళి, ఆ ప్రాసెస్ అది నాకు నచ్చలేదు. అంటే చిన్నపిల్లలతో వచ్చినప్పుడు కొంచెం ఫాస్ట్గా చేయాలి, వాళ్ళు ఎక్కువ వెయిట్ చేయించకుండా ఉండాలి కదా, బట్ వాళ్ళంతా రెస్పాన్సిబుల్గా ఉన్నట్టు మాకు అనిపించలేదు. యాక్చువల్లీ మేము ముందు తీసుకున్న డీటెయిల్స్ అయితే చాలా కరెక్ట్ అనిపించింది అక్కడికి వెళ్ళిన తర్వాత. తనకి ముందు అనిపించింది వెళ్ళడం వేస్టే అని, బట్ తను అనుకున్నారు ఒకసారి వెళ్ళి చూద్దాం వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారు ఏంటో, ఒకసారి మనం డైరెక్ట్గా చూస్తే మనకు అర్థం అవుతుంది కదా అని చెప్పి వెళ్ళాము. ఇంకా అక్కడ వాళ్ళ బిహేవియర్ చూసిన తర్వాత తనకు అర్థమైంది, ఓకే మనం ముందు ఏదైతే ఇన్ఫర్మేషన్ తీసుకున్నామో ఇక్కడ అదే జరుగుతుంది, ఆ ఇన్ఫర్మేషన్ అంతా కరెక్టే, సో ఇంకా ఇది అవసరం లేదు, వెళ్ళిపోదాం అని చెప్పి ఇంక అక్కడి నుంచి వచ్చేసాము. యాక్చువల్గా ఇదంతా వాళ్ళ ప్రాసెస్ అయి ఉండొచ్చు, నేను కాదు అనట్లేదు, కాకపోతే ఒక్కొక్కరికి వాళ్ళు ఒక టైం అనేది ఇస్తే, ఆ టైంకి అపాయింట్మెంట్ ఫిక్స్ చేస్తే ఆ టైంకి వచ్చి వాళ్ళు వర్క్ చూసుకుని వెళ్ళిపోతారు, ఎందుకంటే చిన్నపిల్లలతో వస్తారు కదా. అండ్ డీటెయిల్స్ కూడా ప్రాపర్గా ఇస్తే ఇష్టం ఉన్న వాళ్ళు వస్తారు, లేని వాళ్ళు లేదు. బట్ ముందు ఒకలా చెప్పి బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకోలా చెప్పడం అనేది నాకు కరెక్ట్ అనిపించలేదు. ఇలాంటివి ఏమైనా వచ్చినప్పుడు 1-2 సార్లు మనం కనుక్కుని వెళ్ళడం మంచిది. మేము ఇదనే కాదు, ఎలాంటి విషయం అయినా కానీ నలుగురిని కనుక్కుని అసలు ఆ రివ్యూస్ ఎలా ఉన్నాయి, ఆ ప్లేస్ ఏంటి అనేది జాగ్రత్తగా చూసుకునే వెళ్తాము. మేము అక్కడ నుంచి వచ్చేసిన 1/2 అవర్కి మళ్ళీ కాల్ వచ్చింది వాళ్ళ దగ్గర నుంచి, సార్ రండి అని, తను అవసరం లేదు, మాకంత రిక్వైర్మెంట్ లేదు అని చెప్పి మేము రాము అని చెప్పేశారు. సో ఇలాంటివి కూడా ఉంటాయి అని మీకు తెలియాలి అని చెప్పి మా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇంకా అక్కడ నుంచి బయటకు వచ్చేసిన తర్వాత ఎక్కడైనా లంచ్ చేద్దాము, ఏది బాగుంటుంది అంటే మా డ్రైవర్ అయితే ఈ మండీ అయితే చాలా బాగుంటుంది అని ఇది రిఫర్ చేశారు. సో ఇక్కడికి వచ్చేసాము. సెల్ఫీ
ఎవరిదో అబ్బాయి అనిపించింది కదా, నీట్గా అర్థం లేదు వాష్రూమ్ తోట. తనని వీడియో తీయమన్న ప్రతిసారి ఇంతే నన్ను కావాలని ఏడిపిస్తారు, పిచ్చి పిచ్చిగా వీడియో తీసి పెడతారు. సో తనని ఎలా ఏడిపిస్తారో మీకు చూపిద్దాం అని చెప్పి వీడియో అంతా రాగా ఉంచేస్తున్నాను. వీడియో మాత్రం ఫుల్ ఫన్ ఉంటుంది, అస్సలు మిస్ అవ్వకుండా ఎండింగ్ వరకు చూడండి. అసలే అక్కడ ఫుల్ చిరాకులో ఉన్నాము అండ్ చాలా లేట్ అయింది, ఫుల్ ఆకలిగా ఉంది అని చెప్పి ఇక్కడికి వస్తే ఇక్కడ కూడా చాలా వెయిటింగ్ ఉంది. మండీ అయితే కొంచెం పిల్లలతో కంఫర్టబుల్ గా ఉంటుంది, వాళ్ళు అటు ఇటు తిరిగి ఆడుకోవడానికి బాగుంటుంది అని చెప్పి ఇక్కడికి వచ్చాము. బేసిక్ గా నేను మండీకి అంత ఫ్యాన్ కాదు, జస్ట్ తింటానంతే. నాకు బిర్యానీ అంటే చాలా ఇష్టం, ఆల్ టైమ్ ఫేవరెట్ ఫుడ్ అది. మీలో ఎంత మందికి బిర్యానీ అంటే ఇష్టం కింద కామెంట్ చేయండి. ఎవరు బాధలాలు ఉన్నారు ఇప్పుడు చూడండి, ఇసురుకుంటుంది. రే షాని స్మైల్ చేయని చాన్వి, చాన్వి చాన్విలు చాన్విలు చాన్వి ట్రైన్ ఏమంటారు నానా? కాదు ఆడ ఉద్దేశం ఆడే తీస్తాడట. అక్క అలా పెట్టక్క, అలా పెట్టక్క. మేము ఆర్డర్ చేసిన ఫుడ్ అయితే వచ్చేసింది. మేము మిక్స్డ్ మండీ ఆర్డర్ చేసాము, అంటే చికెన్ మటన్ ఫిష్ ప్రాన్స్ అన్నీ ఉంటాయి కదా, ఎవరికి నచ్చింది వాళ్ళు తింటారు అని చెప్పి మిక్స్డ్ మండీ ఆర్డర్ చేసాము. అండ్ దీనికి రివ్యూస్ అయితే చాలా బాగున్నాయి, బట్ నాకెందుకో అంత నచ్చలేదు ఫుడ్. అంటే బాగాలేదు అని కాదు, కాకపోతే రివ్యూస్ లో వాళ్ళు ఇచ్చినంత హైప్ అయితే ఫుడ్ లో నాకు అంత టేస్ట్ అనిపించలేదు. బాగానే ఉంది బట్ సూపర్ అయితే కాదు. నాకు మండీ అంత నచ్చదు కాబట్టి నాకు ఈ టేస్ట్ అంత సూపర్ అనిపించలేదేమో. ఇది నచ్చే వాళ్ళకి ఈ టేస్ట్ అయితే చాలా బాగా అనిపించవచ్చు, కానీ అక్కడ వెయిట్ చేసే వాళ్ళని చూస్తే మాత్రం మామూలుగా లేరు. ఎంతమంది ఉన్నారు ఈ సూప్ అయితే హైలైట్ అసలు. ఆ పింక్ డ్రెస్లో ఉన్న తను మా హస్బెండ్ వాళ్ళ సిస్టర్, తను అన్నయ్య ఇక్కడ సూప్ చాలా బాగుంటుంది, వాళ్ళు మనకి ఇవ్వడం మర్చిపోయారు అంటే వాళ్ళని పిలిచి అడిగి మరీ తెప్పించాము ఈ సూప్ని. వాళ్ళు మాకు ఎంత ఫాస్ట్గా సర్వ్ చేశారో మేము అంతే ఫాస్ట్గా వాటిని పక్కన పెట్టేశాము. సో వాటి టేస్ట్ ఎలా ఉందో మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది. ఏంటది అని ఏంటది చిచ్చుమిచా చిచ్చుమిచ్చు హాయ్ నాని, ఏం నవ్వుతావా? సిగ్గుపడకు నాని, అన్నే తినలేదు. సిగ్గుపడకమ్మా, తిను తిను బొంగా తల్లి తిను. సిగ్గుపడ నాన్న చిట్టి తెల్ల, నువ్వు నేను నేను బంగారు తెల్ల. రే బయట బయటికి వెళ్తే నవ్వుతారు. రెండు క్యారెట్లు.
మౌనిక అది నీ హ్యాండ్ బ్యాగ్ లో పెడతారంట. ఏ ముక్కలయ్యే అన్ని స్కూల్ ఎలా వచ్చిందో అలాగే వెళ్ళిపోతుంది ప్లేట్ కాదు అది చూడడానికి ఎలా ఉంది చెప్పనా. యాక్చువల్లీ ఇందాక ఏమనుకున్నాను తెలుసా, ఈ కప్స్ తీసుకుని అన్నయ్య అందులో పెడదాం అనుకున్నావు కానీ ఇవి స్టిక్ అయిపోయి ఉన్నాయి. అదే నాకు తెలిసి ఎవరో ఈ గిన్నెలు నాలుగు వేసుకెళ్ళిపోయి ఉంటారు అందుకని స్టిక్ చేశారు. ఇలా స్టిక్ అయిపోయి తాగి ఈ కూడా పోసే అందులో రే వీడియో అంత నీ కూతు పనులే ఉన్నాయి. ఫేమస్ అయిపోద్ది కాదు ఈ వీడియోలో నుంచి ఫోటో తీసుకుని అక్కడ పెడతారు కింద నోటీస్ బోర్డులు కాదురా మావయ్య కదా వేసారు మీ ఇద్దరిని హైలైట్ చేస్తారు నానే. ఈ ప్లేట్ అందులో పెట్టేయండి కాదు నాని ఈ నీళ్ళు బాటిల్లో పోసేసి ఈ ప్లేట్లు అందులో పెట్టి కౌంటర్ దగ్గర ముక్కలు ఎవరైతే వెళ్ళిపోతున్నారు చూడండి. కాదు కాదు కాదురా ఎలాగో తన్నే కదా పట్టుకున్నది బ్యాగ్. కాదు సాయంత్రం వెళ్ళిన తర్వాత అక్క దగ్గరికి వెళ్ళాక ఏం చేశారంటే మండీకి వెళ్ళి మొక్క తీసుకొచ్చు అమ్మా ఏది బేడా విట్రా కాదురా కొద్దిగా ఎలా క్లీన్ చేసానా అరే రెండు మెతుకులు తీరా అక్కడ నుంచి కింద పడి ఎత్తే ఏరే ఏరే అమ్మ ఏరే అలా ఏరమంటలేదురా పొట్ల ఎక్కడ ఉండి చూడు పొట్లాలు ఎక్కడ ఉండే చూడు ఇదే 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 ఇదే
ఇదిగో మన ఇది మన సోపి కదా, ఆగు మనం 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 ఆడిద్దాం, ఆగు ఒక నిమిషం ఒక నిమిషం. అబ్బా ఎల్ ప్లాన్ లేకపోతే నాని ఒకటి అవ్వా ఉండరా, ఇదిగో శాన్మికి నానే ఒకటి అవ్వా, ఈ ఉన్నది లాగేసుకున్నాడు రా, నానే ఒకటి అవ్వా. ఒకసారి తిప్పి మళ్ళీ వెళ్దాం అయ్యా, లంచ్ అయిపోయిన తర్వాత షాపింగ్ అయితే వచ్చాము. నిజంగా రెస్టారెంట్ లో అయితే ఫుల్ గా ఎంజాయ్ చేసాము, చాలా అల్లరి చేసాము, చాలా డేస్ తర్వాత అంతలా ఎంజాయ్ చేసాము మేము. పర్టికులర్ గా షాపింగ్ అంటే దేనికోసము కాదు, జస్ట్ మాల్ చూద్దామని వెళ్ళాము. అంటే లూలూ మాల్ ఓపెన్ అయిన తర్వాత ఎప్పుడు వెళ్ళలేదు, సో ఒకసారి ఊరికే వెళ్ళి ఎలా ఉందో చూసి వచ్చేద్దాము అని వెళ్ళాము. పర్టికులర్ గా ఇది అది కొనాలని అయితే ఏం లేదు. నాకు ఇలా మాల్ కి అయాన్స్తో వెళ్ళాలంటే ఒకటే భయం, అక్కడ చాక్లెట్స్ అవి ఉంటాయి కదా, అవి కావాలని చాలా గొడవ చేస్తారు వాళ్ళు. ఏంటో అవన్నీ పిల్లలకు కనిపించేలాగే డిస్ప్లే చేస్తారు. నాకేమో అవి అంత ఫ్రెష్ గా ఉన్నట్టు అనిపించవు, వద్దు అంటే అయాన్ష్ వినడు. సో అదొక్కటే ప్రాబ్లం నాకు అయాన్ష్ ని మాల్ కి తీసుకెళ్లాలంటే. అండ్ ఇక్కడ ఇయర్ రింగ్స్ చూస్తున్నాను, నాకు ఇయర్ రింగ్స్ లో పెద్ద పెద్ద బుట్టలు ఉంటాయి కదా, అవంటే చాలా ఇష్టం. నా దగ్గర చాలా కలెక్షన్ ఉంది, అయినా కానీ ఇంకా చూస్తూనే ఉంటాను. ఎందుకో నాకు ఇయర్ రింగ్స్ లో బుట్టలు అంటేనే ఎక్కువ నచ్చుతాయి, అవే ఎక్కువ కొంటా ఉంటాను. ఇటు ఖాళీ లేదు హనమ్మా, అర్థం ఎక్కడ ఉందరా, ట్యాగ్ ఏంటి రట్ట వచ్చింది, ఇక్కడ అయాన్ష్ ఎందుకు ఏడుస్తున్నాడో తెలుసా, ఆ బొబ్బుల్స్ కావాలని. ఇది కూడా ఎంటర్ అవ్వగానే పిల్లలకి కనిపించేలా పెట్టారు. అండ్ అదే ఆయన అక్కడ డెమో కూడా ఇస్తున్నాడు, ఇంకా పిల్లలు ఆగుతారా చెప్పండి. యాక్చువల్లీ అంతకంటే పెద్దది అయాన్ష్ దగ్గర ఇంట్లో ఉంది, బట్ ఇదే కావాలి అని గోల పెడుతున్నాడు. నీ దగ్గర ఇంతకన్నా పెద్దది ఉంది కదా నాన్న అంటే, బట్ ఇప్పుడు ఇక్కడ ఆడుకోవడానికి లేదు కదమ్మా, అది భీమవరంలో ఉంది కదా, సో ఇప్పుడు ఇక్కడ ఆడుకోవడానికి నాకు ఇది కొనివ్వు అని చెప్తున్నాడు. సో నేను అది వద్దు అన్నానని చెప్పని కొంచెం కోపం వచ్చింది. ఫైనల్ గా వాళ్ళ డాడీతో అయితే కొనిపించుకుంటాను. అండ్ ఇక్కడ హ్యాండ్ బ్యాగ్స్ ఫుల్ హెవీ వర్క్తో ఉన్నాయి, అవి చూడు ఎంత హెవీ వర్క్తో ఉన్నాయో అని చెప్పి జస్ట్ నేను తనకి చూపించాను అంతే. అయాన్షం ఇది అమ్మకి నచ్చింది వేసే బాస్కెట్లో అని అన్ని బాస్కెట్లో వేసేస్తున్నాడు. మాల్లో కొంచెం సేపు తిరిగిన తర్వాత ఇంకా అక్కడ కొనేది ఏం లేదని అర్థమైంది, ఇంకా స్ట్రీట్ షాపింగ్ వచ్చేసాము. యాక్చువల్గా ఫస్ట్ డే నేను స్ట్రీట్ షాపింగ్ వెళ్దామంటే ఈ అన్నచెల్లెలు ఇద్దరే మాల్కి వెళ్దామని అటు తీసుకెళ్లారు. నాకు స్ట్రీట్ షాపింగ్ అంటే చాలా ఇష్టం, ఎందుకంటే డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ దొరుకుతాయి కదా, కాకపోతే నాకు బార్గెన్ చేయడం రాదు. ఖచ్చితంగా నాతో పాటు ఎవరైనా బార్గెన్ చేసే వాళ్ళు ఉండాలి. అండ్ ఇక్కడ ఇవి మగ్గం వర్క్ బ్లౌజెస్ అంట, వర్క్ అయితే బాగానే ఉంది కానీ క్లాత్ క్వాలిటీ అంత బాగా అనిపించలేదు. జస్ట్ ఒక 2-3 టైమ్స్కి అయితే పర్వాలేదు అనిపించింది, కాస్ట్ కూడా 350 అలా చెప్తున్నారు. కలర్ ఆప్షన్స్ కూడా చాలా ఉన్నాయి, అండ్ వర్క్ కూడా డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. ఎన్నున్నా కానీ మన కళ్ళెప్పుడు హోమ్ డెకార్ మీదే ఉంటాయి కదా, సో ఇక్కడ ఇవి చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయో. అండ్ మెయిన్ గా బుడ్డి బుడ్డి ఎలిఫెంట్స్ నాకైతే చాలా నచ్చేసాయి. 2 ఎలిఫెంట్స్ 250 చెప్పారు, ఫైనల్ గా 100 కి ఇస్తానన్నారు. కాకపోతే మేము రిటర్న్ బస్ లో రావాలి, ట్రావెలింగ్ లో ఎక్కడైనా పాడైపోతాయేమో అని చెప్పి తీసుకోలేదు. అంత ఇష్టపడి తెచ్చుకున్న తర్వాత అవి డామేజ్ అయితే మనసు చాలా బాధగా అనిపిస్తుంది, ఇంకా అందుకనే వాళ్ళంతా తక్కువ కాస్ట్ కి ఇస్తానన్నా తీసుకోలేదు. అండ్ ఇక్కడ పాపకి హిప్ బెల్ట్ చూస్తున్నాము, ఇది పెద్దవాళ్ళది 250, చిన్నవాళ్ళకి 150 చెప్పారు, బార్గెన్ చేస్తే 100 రూపీస్ కే ఇస్తున్నారు.
లెటర్ బెల్ట్ లాగా అది. అది రావాలా? ఏం కావాలి శాన్వి? ఓం కావాలి? అది రావాలా? అయాన్ష్ వాళ్ళ చెల్లి కోసం ఈ డాల్ తీసుకున్నాడు. ఇక్కడ స్ట్రీట్ షాపింగ్ చేయాలి అంటే చాలా ఓపిక ఉండాలి అండ్ బార్గెన్ చేయడం చాలా బాగా వచ్చుండాలి. మీరు ఎవరైనా హైదరాబాద్ నుంచి ఉంటే ఇది ఏ స్ట్రీట్ షాపింగో తెలిస్తే కింద కామెంట్ చేయండి. యాక్చువల్లీ అక్కడ కొనుక్కోవాలి అంటే చాలా ఐటమ్స్ ఉన్నాయి, కాకపోతే మేము అయాన్ష్తో ఉన్నాం కదా అండ్ బస్లో జర్నీ చేయాలి, సో లగేజ్ ఎంత తక్కువ ఉంటే అంత బెస్ట్ అని ఏమీ షాపింగ్ చేయలేదు. జస్ట్ ఇది ఒక హోమ్ డెకార్ తీసుకున్నాను. ఇది కూడా కాస్ట్ 250 చెప్పారు, ఫైనల్ గా 120 ఎంతకో ఇచ్చారు. సో ఇంకా ఇంటికి రిటర్న్ అయిపోయాము, ఫుల్ గా టైర్డ్ అయిపోయాము మార్నింగ్ నుంచి తిరిగి అండ్ రిటర్న్ మాకు ట్రైన్ టికెట్స్ దొరకలేదు, బస్కే బుక్ చేసుకున్నాము. ఫస్ట్ టైం అయాన్ష్ తో బస్ లో ట్రావెల్ చేస్తున్నాము, చూడాలి ఎలా ఉంటుందో. సో ఇంకా ఇంటికి వెళ్ళిన తర్వాత ఫాస్ట్ గా కొంచెం ఫ్రెష్ అయిపోయి బస్ కి అయితే స్టార్ట్ అయిపోయాము. హైదరాబాద్ వచ్చి హలీం తినకపోతే ఎలా చెప్పండి. సో వచ్చేటప్పుడు పిస్తా హౌస్ ది హలీం తీసుకున్నాము. సో ఇంకా అది బస్ లోనే తిందాం అనుకున్నాము, కాకపోతే బస్ అయితే అసలు చిన్న చిన్న కుదుపులకు కూడా అటు ఇటు పడిపోతున్నాము. ట్రైన్ జర్నీ ఇష్టం ఉండని నాకు బస్ కన్నా ట్రైనే బెస్ట్ అనిపించింది. బస్ జర్నీ అయితే అస్సలు బాగాలేదు, కుదుపులు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి. అసలు బస్ జర్నీ ఎలా ఉందనేది అయాన్ చెప్తాడు, వినండి. బస్ బాగుందా? బాగాలేదా? ఏ ట్రైన్ బాగుందా? ఎందుకని బస్సులో ఏం బాగాలేదు? బ్యాడ్లో పోలిస్తున్నాడా? పడిపోతున్నావు నువ్వు, నుంచోళ్ళపోతున్నావా? ఇటు చూడు అనమ్మ, డాంపోతున్నావు నువ్వు. రోడ్డు బాగాలేదు, రోడ్డు బ్యాడ్ ఉంది, అందుకనే బస్సు అలా వెళ్తుంది. అంకులే కావాలని నిన్న ఎలా పడిపోవాలని తీసుకెళ్ళట్లా, సరేనా? కాదమ్మా, రోడ్డు మన కారులో వెళ్ళినప్పుడు కూడా వస్తాయి కదా. రోడ్డు బాగోలేదు అనుకో, ఇట్లా గతుకులు ఉన్నాయి అనుకో, మనం ఇట్లా ఇట్లా పడతాం కదా. సో అలా రోడ్డు బాగాలేదు, డ్రైవర్ అంకుల్ ఏం కావాలని తీసుకెళ్ళట్లేదు నిన్న. మనం గట్టిగా పట్టుకోవాలేదా పోతాం? కూర్చోవచ్చు కదా నువ్వు, పట్టు నుంచే పట్టుకుంటావు కానీ కూర్చోవు కదా. బాగుంది అలా నుంచి పట్టుకోవడం. దిగిపోతాం, ఇంకా వచ్చేసింది మన భీమవరం వచ్చింది, మన భీమవరం వచ్చింది అని 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 మన భీమవరం వచ్చింది అని. హాయ్, ఓ మన భీమవరం వచ్చింది. ఏది ఇదే దిగువా? మనకి రాలేదు కదా యాక, వీడికి వచ్చిందేమో. ఇక్కడ మన హౌస్ వెళ్ళిపోయిందా? వెళ్ళలేదు నానా, ఇంకా రాలే. నీ జోకులు అడు చూడు, వెళ్ళిపోయింది మన హౌస్ అన్నాడు, ఇంకా రాలేదు నాన్న అంటే నేను ఊరికి అన్నా అంట. ఇప్పుడు ఇంకా ఎంత ఉన్నాడు జోకులు జోకులు అంటాడు జోకులు జోకులు.